లాస్ట్ వీడియోలో నేను డేటా సైంటిస్ట్ కి డేటా అనలిస్ట్ కి ఉండే డిఫరెన్స్ ఏంటో చెప్పాను. ఇన్ కేస్ కనుక మీరు ఆ వీడియో మిస్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఐకార్డ్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో నేను అసలు ఈ డేటా సైంటిస్ట్ అవ్వాలంటే మనకి ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి, సాలరీ అనేది ఎంత ఉంటుంది, ఈ కోర్స్ నేర్చుకుంటే మనకి అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సో ఇలా వేరియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్, నేను మీ ప్రత్యూష ఆనంపొడి. మీకు గనక కెరియర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి ఒక మంచి సొల్యూషన్ కనుక తీసుకోవాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నా పర్టికులర్ క్యాలెండర్ లోనే ఒక టైం జోన్ లో మీరు కాల్ అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కెరియర్ లో ఎలాగ చూస్ చేసుకోవాలి, లేకపోతే పిఎఫ్ రిలేటెడ్ డౌట్ అవనివ్వండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డౌట్ కానివ్వండి, ఫేక్ పెట్టి వెళ్ళాలనుకోవడం కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్, మీకున్న డౌట్స్ ని క్లారిఫై నాతో చేసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో నా టాప్ మేట్ లింక్ యూస్ చేసి నా క్యాలెండర్ ని బ్లాక్ చేయండి. ఆ పర్టికులర్ టైం జోన్ లో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ అనేది తెలుసుకుని మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్, డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. సో కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలన్నమాట. సో గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పుడు కనుక మీరు కనుక చూసుకున్నట్టయితే బీటెక్ అండ్ ఎంటెక్ కోర్సెస్ లో కూడా డేటా సైంటిస్ట్ అనేది ఒక పర్టికులర్ కోర్స్ కింద స్టార్ట్ చేశారు. సో చాలా మంది ఫ్యూచర్ లో డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ కోర్సును ఆప్ట్ చేసుకుంటున్నారన్నమాట. దీనివల్ల మనకుండే బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా ఆన్ క్యాంపసెస్ అయినప్పుడు ఈ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారనమాట. లేదు ఆఫ్ క్యాంపస్ లో కనుక మనం ట్రై చేసినట్టయితే గనక ఈ కోర్స్ లోని సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి అయితే గనక హై లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా హైర్ చేసుకుంటారన్నది కాదు, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు కానీ ప్రిఫరెన్స్ వైజ్ చూసుకున్నట్టయితే వేరే టెక్నాలజీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సర్టిఫికేషన్ చేస్తే అది మీ ప్రొఫైల్ కి ఒక యాడ్ ఆన్ కింద అవుతుంది అనమాట. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు, అదేంటి నేను ఎడ్యుకేషన్ అనేది గ్రాడ్యుయేషన్ చేశాను బట్ నేను వేరే స్ట్రీమ్ లో చేశాను, అంటే నేను డేటా సైంటిస్ట్ కి ఎలిజిబుల్ కాదా, నేను ఆ జాబ్ కి వెళ్ళడానికి అవ్వదా అన్న కైండ్ డౌట్ కానీ, లేకపోతే కెరియర్ గ్యాప్ వచ్చేసింది నేను వెళ్ళొచ్చా లేదా, నేను బీటెక్ కాకుండా బిఎస్సీ డిగ్రీ చేశాను, నేను ఎలిజిబుల్లా కాదా, ఈ కైండ్ ఆఫ్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఉండే ఒక సొల్యూషన్ ఏంటంటే మీరు ఈ పర్టికులర్ కోర్స్ అనేది ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లో నేర్చుకుని సర్టిఫికేషన్ అనేది చేయాలన్నమాట. మీరు అలా సర్టిఫికేషన్ చేస్తే రేపు అన్న రోజు మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఈ కోర్స్ అనేది ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అని అడిగితే గనక నేను చాలా వీడియోస్ లో చెప్పినట్టుగానే ఈ వీడియోలోనే చెప్తున్నాను, ఓడిన్ స్కూల్ ఇస్ ద బెస్ట్ అనమాట. కేవలం ఓడిన్ స్కూల్లో మాత్రమే లైవ్ ఇన్స్ట్రక్టర్ ఎల్ఈడి బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 మంత్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్, వీళ్ళకి మోర్ దెన్ 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళ కోర్స్ లో మనం గనక ఆప్ట్ చేసుకుంటే కెరియర్ సర్వీసెస్ అని చెప్పి కమ్యూనికేషన్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్, వర్క్ షాప్స్ ఆన్ వర్క్ ప్లేస్ బిహేవియర్, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కోర్స్ ఫీ వచ్చేసరికి 75,000+ జిఎస్టీ అండ్ వీళ్ళ యొక్క ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద 10,000 అనేది కన్సెషన్ ఇస్తున్నారు, అది ఓన్లీ ఫస్ట్ 100 సీట్స్ కి మాత్రమే. ఈ ఫస్ట్ 100 సీట్స్ లో మీరు ఒక సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే గనక 5,000+ జిఎస్టీ పే చేసి మీరు సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఇంత అమౌంట్ నేను ఒకసారిగా ఎలా పే చేయగలను అని అనుకునే వారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్టార్టింగ్ అట్ 6,392. మీరు 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్, 12 మంత్స్ గా ఈఎంఐ ఆప్షన్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే మీకు గనక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళ యొక్క అప్కమింగ్ బ్యాచ్ అనేది 24 ఫిబ్రవరి 2024 స్టార్ట్ అవబోతోంది. సో దీంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వీళ్ళ దగ్గర రిక్వెస్ట్ యూ కాల్ బ్యాక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఆ రిక్వెస్ట్ యూ కాల్ బ్యాక్ ఆప్షన్ లోని మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది యాడ్ చేసి రిక్వెస్ట్ చే కాల్ బ్యాక్ సర్వీస్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇలా రిక్వెస్ట్ చేసిన వారికి ఓడిన్ స్కూల్ నుంచి కోఆర్డినేటర్ కానీ మెంటర్ కానీ కాల్ చేస్తారు. సో మీకు ఎటువంటి ఈ డేటా సైన్స్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఆ కోర్స్ గురించి ఎలాంటి కైండ్ ఆఫ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ మెంటర్స్ ని అడిగి ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. మనకి కెరియర్ కి హెల్ప్ అయ్యే ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఓడిన్ స్కూల్ ఇవ్వడం వల్ల నేను ఓడిన్ స్కూల్ నే సజెస్ట్ చేస్తున్నాను అన్నమాట. అంతేకాకుండా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, టాప్ మేట్ లో నన్ను కనెక్ట్ అయిన వాళ్ళు కానీ, లింక్డ్ఇన్ లో నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కానీ ఓడిన్ గురించి ఎప్పుడు నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అదొక మెయిన్ రీజన్ వల్ల నేను ఎప్పుడు ఓడిన్ ప్రమోట్ చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చితే గనక కింద డిస్క్రిప్షన్ లోని ఓడిన్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి రిక్వెస్ట్ యూ కాల్ అని చెప్పి ఆప్షన్ యూస్ చేసి మీ క్వెరీస్ అన్ని తెలుసుకుని, లైక్ మీ క్వెరీస్ అన్ని వాళ్ళని మెంటర్ తో అడిగి
క్లారిఫై చేసుకోండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత ఆ కోర్స్ మీకు బాగుంటుందంటే కనుక మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ అనేది కేవలం బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు చేయాలని అయితే కాదండి, బీఎస్సీ ఎంఎస్సీ చదివిన వాళ్ళు, ఈ స్టేటిస్టిక్స్ వాటిపైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, లేకపోతే డొమైన్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. కానీ ఎటు వచ్చేసరికి కోర్స్ అనేది మనం ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలి. ఏదో ముక్కవాసికి నేర్చుకున్నట్టు నేర్చుకుని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి నాకు జాబ్ రాలేదు అనడం కాకుండా, మీరు ఒక ఇదొక పట్టుదలతో మీరు నేర్చుకుని మీరు కంపెనీస్కి ట్రై చేస్తే కంపల్సరీ సక్సెస్ అనేది చూస్తారనమాట. డేటా సైంటిస్ట్ అవ్వాలంటే మీకు ఉండాల్సిన టాప్ 7 స్కిల్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి స్టేటిస్టికల్ అనాలిటికల్ థింకింగ్, సెకండ్ వచ్చేసరికి డేటా విజువలైజేషన్ టూల్స్ పైన నాలెడ్జ్, థర్డ్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదర్ పైథాన్ ఆర్ ఆర్ పైన మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన అవేర్నెస్ అనేది ఉండాలి, లైక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫోర్త్ వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ డేటాగా కన్వర్ట్ చేసే క్యాపబిలిటీ అయ్యి ఉండాలన్నమాట. ఫిఫ్త్ వచ్చేసరికి ఎస్ఏఎస్ కానీ హడూప్ పైన కానీ ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. సిక్స్త్ వచ్చేసరికి మీకు మిషన్ లెర్నింగ్ టూల్స్ కానీ డీప్ లెర్నింగ్ టూల్స్ కానీ దానిపైన నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి ప్రతి కంపెనీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తుందనంటే కాదు, మోస్ట్లీ టాప్ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే మనం క్లయింట్స్ తోటి బిజినెస్ పార్ట్నర్స్ తోటి ఇంట్రాక్ట్ అవుతాం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీరు స్టార్టప్ కంపెనీస్లో కానీ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కానీ మీరు వర్క్ చేస్తున్నట్టయితే కనుక, లైక్ మీరు జాబ్కి ట్రై చేస్తున్నట్టయితే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ అంత పెద్ద బ్యారియర్ అవ్వదు అనమాట. మనకి కొద్ది గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ లాస్ట్ పాయింట్ మాత్రం మిస్ చేసుకోకండి, స్కిల్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో డేటా సైంటిస్ట్గా ఫ్రెషర్గా శాలరీ ఎంత ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్కి శాలరీ ఎంత ఉంటుంది మన ఇండియాలో అని అడిగితే కనుక, ఒక ఫ్రెషర్ క్యాండిడేట్గా డేటా సైంటిస్ట్గా తీసుకున్నట్లయితే మినిమం 6 lakhs నుంచి మ్యాక్సిమం 10 lakhs వరకు ఇచ్చే కంపెనీస్ చాలానే ఉన్నాయన్నమాట. ఆన్ క్యాంపస్లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటే ఫ్రెషర్గా మినిమం 6 to maximum 10, ఇంకా కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే అంతకు మించే శాలరీస్ అనేవి ఆఫర్ చేస్తుంది. అదే మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంటే మీకు డేటా సైన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఐటీ రిలేటెడ్ జాబ్ చేస్తూ, లైక్ వేరే డిఫరెంట్ డొమైన్స్ లైక్ టెస్టర్గా కానీ డెవలపర్గా కానీ మీరు జాబ్ చేస్తూ మీ డొమైన్ అనేది డేటా సైంటిస్ట్గా మార్చుకోవాలనుకుంటే కనుక మీ ప్రీవియస్ ప్యాకేజ్ ఎంత ఉందో దానికన్నా 100% హైక్ తోటే మిమ్మల్ని హైర్ చేసుకుంటారన్నమాట, ఇన్ కేస్ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అండ్ మీరు సర్టిఫికేషన్ చేసినట్టయితే కనుక. సో ఇది కంపెనీ టు కంపెనీ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్యాకేజ్ ఒక 2 years 10 lakhs ఉందనుకోండి, నెక్స్ట్ కంపెనీ మీరు డేటా సైంటిస్ట్గా వెళ్ళినప్పుడు 20 lakhs ఆర్ 15 lakhs, మినిమం 15 lakhs వరకు మీరు టార్గెట్ పెట్టుకుని అడగచ్చు అనమాట. డేటా సైంటిస్ట్ కోర్స్ నేర్చుకుంటే అబ్రాడ్ వెళ్ళే ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే యుఎస్, యూకే, కెనడా ఇలాంటి కంట్రీస్లోని ఈ డేటా సైంటిస్ట్ అనేది ఈ రోల్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండింది అండ్ హైలీ పేడ్ జాబ్స్ అనమాట. అయితే నేను జస్ట్ ఫ్రెషర్గానే నేను వెళ్ళి అబ్రాడ్లో ఈ జాబ్స్కి ట్రై చేయొచ్చానంటే కనుక దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు ఇండియాలో కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని దాని తర్వాత మీరు అబ్రాడ్ ప్రయత్నిస్తే మీకు ఇంకా శాలరీ అనేది బెటర్గా హైక్ అనేది వస్తుంది అనమాట. సో నా సజెషన్ అయితే ఇది. మీరు డైరెక్ట్గా కూడా ట్రై చేయొచ్చు, లైక్ ఫ్రెషర్గా కూడా మీరు అబ్రాడ్ వెళ్ళి అక్కడ మీరు కోర్సు డేటా సైంటిస్ట్గా కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్లో కానీ ఎంఎస్ చేసి ఒక ఫ్రెషర్ క్యాండిడేట్గా కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా మీరు వెళ్తే కనుక మీ ప్రొఫైల్కి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇదేంటి డేటా సైంటిస్ట్ గురించి మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఇస్తున్న ఆన్సర్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.